కడతదని చెప్పినా కదా సార్ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకడం చాలా దురదృష్టకరం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రైతులకు సన్నవడ్లు పండించండి సన్నవడ్లు మేము కొనుగోలు చేస్తాం మేము పండించిన మేము చెప్పిన పంటను మీరు పండించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు భరోసా ఇచ్చి పంట పండించిన తర్వాత సన్నవడ్లు కొనకుండా రైతులను గాలి కొలేసి మిల్లర్ల కుమ్మక్కై కమిషన్లకు ఆశపడి రైతులను నష్టపరిచి రైతులకు ఎలనేని అన్యాయం చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాల గురించి పక్క రాష్ట్ర రైతుల నకిలీ రైతుల గురించి బందుకు పిలిపడం చాలా శోచనీయం చిక్కుచేటు ఇక్కడైనా కానీ ఈ కేసీఆర్ గారు బుద్ధి తెచ్చుకొని రైతులపై అయినా కపట ప్రేమ చూపకుండా రైతులపై కపట ప్రేమ చూపకుండా రైతులను మేలు కోరే ప్రభుత్వ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయకుండా రైతులకు సంక్షేమ పథకాలు చేయాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము హెచ్చరిస్తున్నాం. భారత్ బంద్ అనేది తెలంగాణ రాష్ట్రంలో జరగదు. టోటల్ నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన కొత్త చట్ట రైతు బిల్లుకు చాలామంది రైతులు మద్దతిస్తున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ వామపక్షాలు కానీ కాంగ్రెస్ కమ్యూనిస్టు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నరేంద్ర మోడీ గారిపై బురద జలనం చేస్తున్నారు. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ రైతాంగానికి నరేంద్ర మోడీ గారు భరోసా ఇచ్చిండు. ఇది భారతీయ జనతా పార్టీ రైతు ప్రభుత్వం, రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం. మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రైతు బంధువులు కూడా ఎవరు కూడా పాల్గొనని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల నుండి అర్హులైనటువంటి అనేక మంది వారిద్దరికి కూడా రేషన్ కార్డులు కానివ్వండి, అదేవిధంగా పెన్షన్స్ ఆగిపోయినట్టు పరిస్థితి మనం చూసాం. గత 2.5 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నా కూడా వీళ్ళు ఎవ్వరు కూడా దాని మీద శ్రద్ధ పట్టేటట్లు గతంలో మరి కరోనా టైంలో అనేక మంది ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు సతమవుతూ ఉంటాయంటే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనేక విధాలుగా సహాయం చేసింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ
మరి పేదలకు కరోనా సమయంలో అందినటువంటి ఏదైతే ఆర్థిక సహాయం ఉందో అది అర్హులై ఉండి కూడా వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకి అందలేదు మరి పెన్షన్స్ కూడా ఏదైతే అనేక మంది పెన్షన్స్ అర్హులైన వాళ్ళు కొంతమంది ఒకే ఇంట్లో ఒక్కరికే పెన్షన్ వస్తుంది మరి ఏదన్నా ప్రమాదం వల్ల ఏదన్నా ఏదో ఒక కారణం చేత ఆ వ్యక్తి చనిపోయినట్టయితే మరి వెంటనే వేరే వారికి రావాల్సినటువంటి పెన్షన్ ఇప్పటి వరకు గత 2.5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఆరోగ్యశ్రీ పథకం కూడా ఈ రేషన్ కార్డు ఉంటే గానీ అది అమల్లోకి రాదు మరి ఈ ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వేలాది మంది మన జిల్లాలో ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు మరి గత 2.5 సంవత్సరాల నుండి మేము అనేక సార్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వాళ్ళకి ఎవ్వరు కూడా ఇవ్వట్లే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే అప్పులమయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్రంలో కూడా మన కరోనా సమయంలో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి వాళ్ళ పేదలకు అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది కానీ మన దగ్గర కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం ఈ విషయాన్ని కాదు అవసరమైన చోట అవసరాన్ని పట్టించుకోకుండా కేవలము అందరిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది రైతుల విషయంలో కూడా రైతులను మభ్యపెడతా ఉంది మరి మొన్నటి వరకు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు మనకు తెలుసు గతంలో గత సీజన్లో తప్ప తాళ పేరు మీద నిల్లర్లు అనేకమైనటువంటి పనులను ఒక ప్రతి బస్తాకు తగ్గించి బరువు తగ్గించి తీసుకున్నది మనందరం చూసినాం ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ప్రభుత్వం నుండి స్పందన కరువైంది మరి ఈ సీజన్లో కూడా మరి సన్నబియ్యం వేసుకోమని చెప్పేస్తే రైతులందరూ కూడా సన్నవాట్లు వేసుకోవడం జరిగింది కానీ సన్నవాట్లకు మరి మద్దతు ధర కేంద్రం ఇస్తున్నట్టు మద్దతు ధరనే ఇస్తూ ఉన్నారు తప్ప మరి కేసీఆర్ చెప్పినట్టు కేసీఆర్ చెప్పడం వల్ల మరి వేసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మరి అదే రేటు ఇవ్వడం వల్ల చాలా నష్టం జరిగింది ఈ విషయం మీద మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రభుత్వం స్పందించలేదు కానీ రైతుల పట్ల ఏదో ప్రేమ ఉన్నట్టు మాత్రమే ప్రభుత్వం చేస్తూ ఉంది పార్లమెంటులో ఏదైతే రైతుల కోసం రైతులు గత 70 సంవత్సరాల అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ మీద పార్టీ వాళ్ళు పరిపాలించిన పరిపాలనలో మగ్గినటువంటి రైతులు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి బాగుపడకుండా ఇప్పటికీ కూడా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆర్థికమైన ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయడానికి వాళ్ళ యొక్క ఇన్కమ్ను పెంచడానికి ప్రయత్నం చేసి నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో మూడు బిల్లులను తీసుకొని రావడం జరిగింది వ్యవసాయ బిల్లు మరి మూడు బిల్లుల ద్వారా గతంలో కూడా నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది రైతుకు ప్రతి దానిలో కూడా రైతుని దృష్టి పెట్టుకొని రైతుకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం రైతుకు అన్ని బంధాల నుండి విముక్తి చేస్తూ రైతు ఎక్కడైనా పంటను అమ్ముకునే విధంగా స్వేచ్ఛ కల్పిస్తూ ఇవ్వడం జరిగింది మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తామని నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో చెప్పడం జరిగింది అయినా కూడా రైతులను తప్పుదో పట్టించి రైతులు కొన్ని చోట్ల పంజాబ్ లాంటి కొన్ని చోట్ల దళారులు కమిషన్ల కోసం మార్కెట్ యార్డ్లకు మీద వచ్చే కమిషన్ల కోసం వాళ్ళు అక్కడ పొలిటికలైజ్ చేసి ఉద్యమం చేపిస్తూ ఉన్నారు మన దగ్గర రైతులు మరి ఎక్కడ ఉద్యమం చేస్తున్న స్వచ్ఛందంగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారు కానీ మరి ప్రభుత్వమే కేసీఆర్ గారు ఉన్నట్టుండి రైతుల అంటే ప్రభుత్వం పరిపాలించాల్సిన ప్రభుత్వమే బాధ్యత ప్రకటన ఇవ్వడం చాలా సూచనీయమైన విషయం ముందు కేసీఆర్ గారు అవగాహన చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు అవగాహన చేసుకోవాలి రైతు బిల్లులో రైతులకు ఏం నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ముందు అవగాహన చేసుకున్న తర్వాత
వాళ్ళు అవగాహన చేసుకున్న తర్వాత రైతులతో మాట్లాడాలి, రైతుకు అవగాహన కల్పించాలి. కానీ రైతుల మేరుకోలేటువంటి ఈ బిల్లును వ్యతిరేకించడం కేవలం రాజకీయ దృక్పథంతో వ్యతిరేకించడం, రైతులు మోసం చేయడం అని చెప్పి నేను సందర్భంగా భావిస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు ఈ రాజకీయాలను బానేసి వెంటనే ఈ బంద్ను ఉపసంహరించాలని నేను కోరుతా ఉన్నాను. మరి ఈరోజు రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో, రేషన్ కార్డు గత అనేక సంవత్సరాల నుండి 2.5 సంవత్సరాల నుండి వేలాది మంది అర్హులైన వాళ్లకు ఇబ్బంది కలుగుతున్నందుకు ఈ విషయం మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సమస్యలను పరిష్కరిస్తారని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని భావిస్తా ఉన్నాం. జై హింద్.